మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఇందులో బుల్లితెర క్రేజీ యాంకర్ హీరోయిన్ రష్మి గౌతమ్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ మాస్ సాంగ్ షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. చిరు ప్రస్తుతం ఈ సాంగ్ రిహార్సల్స్ చేస్తున్నారట. అయితే ఇది ఓ మాస్ సాంగ్ అని, ఆ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి యాంకర్ కమ్ నటి రష్మి గౌతమ్ స్టెప్ లో ఉందని సమాచారం. ఇకపై సినిమా టికెట్ల విక్రయాలు ఆన్లైన్ లోనే జరగనున్నాయి. మరోవైపు బెనిఫిట్ షోలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోజుకు 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై సినీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నిర్ణయాల వల్ల ఉపయోగం లేదని, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనపై చూపించిన ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు సాయి తేజ్ పేర్కొన్నారు. రిపబ్లిక్ సినిమాను థియేటర్లో మీతో కలిసి చూడలేకపోయానని, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ ఫైవ్లో విడుదలవుతోందని పేర్కొన్నారు. సినిమాను చూసి స్పందించాలని కోరిన సాయి తేజ్ చివరిలో జై హింద్ అని ముగించారు. తాను సినిమాలు చూడటం ప్రారంభించాక పెదనాన్న తప్ప ఎవరూ తెలియదని మెగా ఫ్యామిలీ వారసురాలు నిహారిక చెప్పింది. ఇటీవలి కాలంలో హీరోయిన్లకు పెళ్లి అయిన కెరియర్ ఏం మారడం లేదని, ఉదాహరణకు సమంతేనని చెప్పింది. ఆమెకు పెళ్ళయ్యాక కూడా ఎంతో క్రేజ్ ఉందని పేర్కొంది. అయితే పెళ్ళయ్యాక సినిమాలు చేయడం తన భర్త చేతుకి ఇష్టం లేదని, అందుకే సినిమాలు మానేశానని నిహారిక వెల్లడించింది. రైతు ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగానే ఖలిస్తాన్ ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తాని టెర్రరిస్టులంటూ కంగనా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై కంగనా స్పందిస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ షేర్ చేసింది. చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని గతంలో ఫోటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ, మరొక రోజు మరో ఎఫ్ఐఆర్, ఒకవేళ వాళ్ళు నన్ను అరెస్ట్